श्रीगणेशाय नमः श्रीमात्रे नमः श्रीपादवल्लभदत्तात्रेयसद्गुरुपरब्रह्मणे नमः धर्मपुरी लक्ष्मी लक्ष्मीनृसिंहपरब्रह्मणे नमः अस्मत् गुरुचरणारविन्दाभ्यां नमो नमः శృంగేరి జగద్గురువుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల అనగా ఈ ఫాల్గున మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు సోమ శుక్ర శనివారాలు చాలా వరకు కలిసి వస్తాయి గ్రహ సంచార రీత్యా స్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు లాభస్థానంలో లాభాలనిస్తున్నటువంటి రాహువు పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఈ గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని చూస్తే ఈ ఫాల్గున మాసంలో కర్కాటక రాశి వారికి కుజుడు రాహువు శుభంగా ఉన్నారు రవి బుధులు ఇద్దరు కూడా అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు కర్కాటక రాశి వారికి చాలా రోజుల నుంచి గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలంగానే ఉంటోంది అని చెప్పవచ్చు అయితే ఈ మాసం వచ్చేసరికి కొద్దిగా మిశ్రమమైనటువంటి గ్రహ బలం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ఏదైనా ముఖ్యమైనటువంటి పని చెయ్యాలి అన్నప్పుడు బాగా ఆలోచించి ఈ మాసంలో ఒక తుది నిర్ణయం అనేటువంటిది తీసుకోండి ఆర్థిక పరంగా ప్రణాళిక లేకుండగా ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బంది పడే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది మిమ్మల్ని నిత్యం పొగుడుతూ మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముందు పొగటం వెనక తిట్టటం ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక సూచన మాత్రం మీకు తప్పకుండా చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఇతరులను అతిగా నమ్మకుండగా దేవుడి మీద మీ మీద విశ్వేషమైనటువంటి విశ్వాసం పెట్టుకుంటే ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి తగాదాల జోలికి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మానసికంగా మీరు దృఢంగా ఉంటే సరిపోతుంది స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తొందరబాటు చర్యలు అనేటువంటివి మాత్రము లేకుండా జాగ్రత్త పడండి ధనాభివృద్ధి సిద్ధిస్తుంది శాస్త్రవేత్తలకు సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సమాజానికి ఉపయోగపడేటువంటి పనుల మీద మనస్సు పెట్టి అద్భుతంగా చేస్తారు రాజకీయ నాయకులు ఆరోగ్యం మీద మనసు పెట్టడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన భూముల కొనుగోలుపై ఒక దృఢమైనటువంటి నిశ్చయానికి వస్తారు వ్యాపార విషయంలో కొత్త కొత్త ఒప్పందాలు ఫలిస్తాయి వ్యవసాయదారులకు ఆదాయం అనేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు సిబ్బంది యొక్క సహాయ సహకారాదుల వల్ల క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా అనుకూలత పెరుగుతుంది ప్రతికూలతలు తగ్గిపోతాయి శత్రువులపై విజయం సాధించడంతో పాటుగా ఆర్థిక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొద్దిగా తీసుకుంటే ఈ మాసమంతా కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది కర్కాటక రాశి వారు ఈ మాసమంతా ఆనందంగా ఉండటానికి ఈ మాసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ప్రదోషకాల శివార్చనలో శివ దర్శనం చేసుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది మంచి ఫలితాలు అనేకం కూడా పొందుతారు స్వస్తి